నిరంతరం పనిచేస్తూ శరీరం నుంచి విషపూరిత వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో మొదటిది, మనలో చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, కానీ వీటిని అధికంగా తీసుకున్నట్లయితే మీ కిడ్నీలపై చాలా ప్రభావం చూపుతుంది. నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వైద్యుణ్ణి సంప్రదించిన తర్వాతే పెయిన్ కిల్లర్స్ వాడాలి, తప్పితే మీరు సొంతంగా ట్యాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇక రెండవది, ధూమపానం, అధిక మద్యపానం, ఊబకాయం, రక్తపోటు, మధుమేహం ఇతర కారణాల వల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సీకేడి వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇక మూడు, అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది. ఇది మీ మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. చిప్స్, ఫ్రైడ్ వంటి ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటే కిడ్నీలకు మేలు చేసిన వాళ్ళవుతారు. ఇక నాలుగు, నీళ్లు. మన శరీరానికి నీళ్లు ఎంతో అవసరం. ఇవి మనల్ని హైడ్రేట్గా ఉంచడమే కాదు, అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కూడా నీరు చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు నివారించడంలో నీళ్లు సహాయపడతాయి. ఇక ఐదు, చక్కెర. ఎక్కువ చక్కెర వినియోగం మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతుంది. ఇక కిడ్నీ వ్యాధికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. అలసట, తక్కువ శక్తి స్థాయిలు మరియు ఏకాగ్రత లేకపోవడం, పొడి, దురద చర్మం, నిద్ర పట్టడంలో ఇబ్బంది, తరచుగా మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం లేదా నురుగు మూత్రంలో కనిపించడం, శ్వాస ఆడకపోవడం, అధిక రక్తపోటు, ఆకలి లేకపోవడం, ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. అలాగే రోజూ హెల్దీ డైట్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.